మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రేమైన దేవుని వల్లారా, చాలా దినాల తర్వాత ఈ విధంగా మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సహాయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మనందరి ద్వారా దేవాదేవునికి మహిమ కలగాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమెన్. ప్రేమైన దేవుని వల్లారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, యూట్యూబ్లో నేను ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్ ఒకసారి మీరు కూడా చూడండి. చూశారు కదా ఈ పోస్ట్లో ఏముందంటే, భారతీయ స్త్రీలు క్రైస్తవ మిషనరీలు రాకముందు చాలా ధైర్య సాహసాలు కలిగిన వారుగా, ఉన్నతమైన వారుగా, వీరవనితలాగా ఉండేవాళ్ళు. క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత చాలా దిక్కులేనటువంటి వారుగా, ఏడుపు ముఖాలు పెట్టుకున్న వారుగా, అలాగే చేతకాని వాళ్ళుగా, దరిద్రపు స్థితికి వెళ్ళిపోయిన వారుగా అయిపోయారు. దీనందరికీ కారణం క్రైస్తవ మిషనరీలు అని వారి యొక్క భావన. ఈ పోస్ట్ ఎవరైతే పెట్టారో వారి యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. క్రైస్తవ మిషనరీలు రాకముందంట స్త్రీలు చాలా గొప్పవారిగా, ధైర్య సాహసాలు కలిగిన వారుగా, వీరవనితలాగా ఉండేవారు. క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఏడుపు ముఖాలు పెట్టుకొని చేతకాని వాళ్ళలాగా, దరిద్రపు స్థితిలో ఉన్నవారిలాగా మారిపోయారు. దీనంతటికీ కారణం క్రైస్తవ మిషనరీలు అని క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మహిళలను, స్త్రీలను హేళన చేస్తూ ఒక పోస్టు పెట్టారు ఎవరు. అది చూసిన వాళ్ళు కూడా అనేక మంది చాలా కామెంట్స్ చేశారు. మన క్రైస్తవ స్త్రీలను చూసి గొర్రె ముఖాలు, ఆ ఏడుపు ముఖాలు, ముండమోపు ముఖాలు, మొగుడు సచ్చిన ముండలు అని ఈ విధంగా కామెంట్స్ కూడా పెట్టారు. మరి ఈ పోస్ట్ మీద ఒక క్రైస్తవుడిగా నేను కూడా స్పందించాలి, అనేక మందికి అసలు వాస్తవాన్ని తెలియజేయాలి అని ఈ వీడియో ద్వారా మీ ముందుకు నేను వచ్చాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. కొన్ని వాస్తవాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని వల్లారా, వాస్తవానికి మనం గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక ఉన్నతమైన వారిగా లేరు. ఒకనొక టైంలో అంటే క్రైస్తవ మిషనరీలు రావడానికి ముందు భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా విజయవంతులుగా, లేకపోతే ధైర్య సాహసాలు కలిగిన వారుగా, ఉన్నతమైన వారిగా స్త్రీలందరూ కూడా లేరు. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా ఉన్నారు. ఎక్కువ శాతం స్త్రీలు దరిద్రానికి, ఎక్కువ శాతం స్త్రీలు సాంఘిక దురాచారాల మధ్య నలిగిపోయారు. సామాజిక నిర్బంధాల మధ్య ఎంతమంది స్త్రీలు నలిగిపోయారు అనేది మనకి అర్థమవుతుంది. భారతదేశంలో చాలా సాంఘిక దురాచారాలు ఉండేవి. సతీ సహగమనం, బాల్య వివాహాలు, బాల వితంతువులు, అలాగే వెట్టి చాకరి, అంటరానితనం, కుల వ్యవస్థ, ఇంకా జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, స్త్రీ సామాజిక నిర్బంధం, స్త్రీ పురుష అసమానతలు, ఇలాంటివి ఎన్నో సామాజిక లేకపోతే సాంఘిక దురాచారాల మధ్య స్త్రీ నలిగిపోయిందనేది మనందరికీ తెలిసిన విషయం. ఉదాహరణకు క్రైస్తవ మిషనరీలు రాకముందు సతీ సహగమనం అనేది మన భారతదేశంలో ఎక్కువగా ఉండదు. ఈ సతీ సహగమనంలో భర్తతో పాటు భార్య కూడా సజీవంగా, అంటే చనిపోయిన భర్తతో పాటు బ్రతుకున్నటువంటి భార్య కూడా సజీవంగా దహనమైన పోయినటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉండేది. విలియం కేరీ అనే ఒక బ్రిటిష్ క్రైస్తవ మిషనరీ వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపడానికి ఆయన అంతా కృషి చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ఇది చాలా ఎక్కువగా ఉండేది. అలాగే మన నార్త్లోను సౌత్లోను కూడా ఈ సతీ సహగమనం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎంతోమంది స్త్రీలు తమ బ్రతుకుల్ని సజీవ దహనం చేసుకున్నారు చనిపోయిన భర్తలతో పాటు. దీనికి ఇష్టమున్నా లేకపోయినా సరే భర్త చనిపోయాడంటే భార్య కూడా భర్తతో పాటు వెళ్ళి చనిపోవలసిన పరిస్థితి మన భారతదేశంలో ఉండేది. మిషనరీ అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టి, ముఖ్యంగా విలియం కేరీ గారు బెంగాల్ రాష్ట్రంలో, ఆయన దీనికోసం స్పందించి ఆయన వ్యతిరేకించారు దీన్ని. 1798వ సంవత్సరంలో బెంగాల్లో ఈ సతీ సహగమనాన్ని రూపుమాపే చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే 1817లో నిర్వహించినటువంటి ఒక సర్వేలో కూడా సుమారుగా 700 మంది స్త్రీలు సజీవ దహనం అయిపోయారు అని ఆ సర్వేలో కూడా వెల్లడించారు. ఈ విధంగా ఎంతోమంది స్త్రీలు క్రైస్తవ మిషనరీలు రాకముందు
సజీవ దహనం అయిపోయారు తమ భర్తలతో పాటు, చనిపోయిన తమ భర్తలతో పాటు. ఇలాంటి సాంఘిక దురాచారాల మధ్య స్త్రీ నలిగిపోయింది. అలాగే బాల వితంతువులు అని ఉండేది. బాల వితంతువులు అంటే చిన్న వయసులో ఉన్న స్త్రీని, అమ్మాయిని ఒక పెద్ద వయసు వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తే ఆ వ్యక్తి ఏ కారణం చేతనే చనిపోతే చిన్న వయసులో ఉన్న ఈ అమ్మాయి లేకపోతే ఈ స్త్రీ జీవితాంతం కూడా మరలా వివాహం చేసుకోకుండా తమ జీవితాలు మరి అలాగే గడిపేసేవాళ్ళు. ఈ విధంగా కూడా ఎంతోమంది స్త్రీలు బ్రతుకులు విచ్ఛిన్నమైపోయి నాశనమైపోయి. అలాగే జోగిని వ్యవస్థ అని ఉండేది, దీన్నే దేవదాసి వ్యవస్థ అంటారు. ఈ జోగిని వ్యవస్థలో నిరుపేద కుటుంబాల్లోనూ తక్కువ కులాల కుటుంబాల్లో పుట్టినటువంటి స్త్రీలను ఆ ఊరి తరపున దేవుడికి సమర్పించేవాళ్ళు. ఒక విధంగా ఆ దేవుడికి భార్య అన్నట్టుగా ఆ గుడికి సమర్పించేసేవాళ్ళు. వాళ్ళ చిన్ననాటి నుండి చనిపోయేంత వరకు కూడా అదే గుడిలో నుండి ఊరందర తరపున వీళ్ళు నాట్యం చేస్తూ పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ పండగలు వస్తే వీరు పూజలు చేస్తూ నాట్యం చేస్తూ వారి జీవితాన్ని ఆ విధంగా ధారపోసేసేవాళ్ళు. ఒక్కోసారి అయితే కొందరి వ్యక్తుల స్వార్థపరుల శరీర లైంగిక వాంఛలు తీర్చడానికి కూడా వీళ్ళు బ్రతుకులు ఉపయోగపడేవి. ఆ విధంగా జోగిని వ్యవస్థ అనేది ఎంతోమంది స్త్రీలు నాశనం అయిపోయారు. ఎన్నో మంది స్త్రీల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి నాశనమైపోయి ఎంతోమంది స్త్రీలు నాశనమైపోయారు. ఇలాంటి సామాజిక నిర్బంధాల మధ్య, సాంఘిక దురాచారాల మధ్య స్త్రీ నలిగిపోయింది అనేది వాస్తవం. క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఎంతోమంది పోరాటం చేశారు, వారికి జ్ఞానాన్ని నేర్పించారు. దేవదాసి వ్యవస్థపై ఎమికార్ మిఖాయల్ అనే క్రైస్తవ మిషనరీ, ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ కూడా దేవదాసి వ్యవస్థపై పోరాటం చేశారు. ఈమె ఎన్నో స్కూళ్ళను స్థాపించారు, ఎంతోమంది అనాథలను చేరదీశారు, వారికి చదువు చెప్పించారు, వారికి జ్ఞానాన్ని నేర్పించారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి రావడం వల్ల ఎంతో ఎన్నో మంది స్త్రీల జీవితాలు వెలిగించారు, జ్ఞానాన్ని నేర్పించారు, స్కూళ్ళను స్థాపించారు. అంతకుముందు స్త్రీలు చదువుకునే పరిస్థితి లేదు. ఎవరు గొప్పవారు తప్ప, ఉన్నత కులస్తులు తప్ప ఎవరికి చదువుకునే అవకాశం లభించలేదు. కానీ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత స్త్రీలకు లేకపోతే పిల్లలకు ఎంతోమందిని చేరదీసి ఒక జ్ఞానాన్ని నేర్పించారు, ఒక స్థితిని వారికి కల్పించారు. ఈ విధంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాతే స్త్రీలకు న్యాయం జరిగింది, మంచి జరిగింది. అంతకుముందు సాంఘిక దురాచారాల మధ్య స్త్రీ ఎన్నో కట్టుబాట్ల మధ్య నలిగిపోయింది అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మదర్ థెరిసా గారిని చూసుకుంటే ఆమె కూడా మరి మన భారతదేశానికి వచ్చి కుష్ఠరోగుల్ని చేరదీశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళను, మనకు సంబంధించిన వాళ్ళని, మన దేశంలో ఉన్న వాళ్ళని మనమే పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తుంటే ఆమె ఎక్కడి నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీ? ఆమె చేరదీసింది, ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించింది, ఎంతోమంది జీవితాలు నిలబెట్టింది. ఈ విధంగా క్రైస్తవ మిషనరీల వల్ల భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్న స్త్రీలకు మేలు జరిగింది అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మరి స్త్రీలు ఏడుపు ముఖాలు పెట్టుకొని క్రైస్తవులు ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ ఏడుపు ముఖాల వెనుక ఎంతో ఉన్నతమైన త్యాగం ఉంది, ఎంతమంది కోసం ప్రార్థన ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం కూడా స్త్రీలు కన్నీరు కాచి ప్రార్థిస్తారు. ప్రతి జీవితంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని సాటి మనసుతో చెప్పుకునే కంటే దేవుని సన్నిధిలోనే తెలియజేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించుకుంటారు. తద్వారా వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏడుపు అంతా ఆ ఏడుపు ద్వారా ఆ వాదనం వాళ్ళు దేవుని సన్నిధిలో దించేసుకుంటారు, భారం తగ్గించుకుంటారు. ఇది ఆ ఏడుపు వెనకాల ఉన్న రహస్యం. అంతేగాని నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచనలు ఆ ఏడుపు వెనక లేవు. ఈ దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, నేను ఏ విధంగా రక్షింపబడాలో, ఈ ప్రపంచంలో ఉండవు అందరూ కూడా రక్షింపబడాలి, ఆ దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి, రక్షణ పొందుకోవాలనే ఒక త్యాగపూరితమైన ఆలోచన, అందరి కోసం ఆలోచించేటటువంటి త్యాగం ఉంది ఆ ఏడుపు ముఖాల వెనక. ఆ ఏడుపు ముఖాలు అంటున్నారు కదా. ఈరోజు కరోనా వచ్చి ప్రపంచమంతా కూడా అల్లాడిపోతుంటే ఎంతోమంది స్త్రీలు సంఘాల్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల కోసం, మన భారతదేశం కోసం, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల కోసం రక్షింపబడాలి అందరూ. ఈ కరోనా ఈ భూమిని విడిచి లేకపోతే ప్రతి మనిషి కూడా ఈ కరోనా నుండి కాపాడబడాలి. దేవుడా నువ్వు కాపాడు మమ్మల్ని అందరినీ, ఈ మనుషుల్ని కాపాడు అని ఎంతో ఏడుస్తూ ఎన్నో సంఘాల్లో స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు కరోనా అందరికీ రాకుండా కాపాడబడాలని.
ఈ కరోనా వైరస్ నుండి రక్షింపబడాలని ఈ విధమైన మంచి మనసున్న ఏడుపు ముఖాల వెనక మంచి త్యాగపూరితమైన హృదయం ఉంది ఆ ఏడుపు ముఖాల వెనక. ఏడుపు ముఖాలు అంటే ఏడుపు ముఖాల వెనక అందమైన ముఖం ఉంది, అందమైన హృదయం ఉంది, అందరి కోసం ఆలోచించేటువంటి మంచి మనసు ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవ స్త్రీలను దూషించేటటువంటి క్రైస్తవ్యాన్ని హేళన చేసే వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు క్రైస్తవ్యాన్ని లేకపోతే క్రైస్తవులు ఉన్న వారిని మెచ్చుకోకపోవడం వాళ్ళది కానీ దయచేసి ఇలాగ హేళన చేయొద్దని, దయచేసి ఇలాగ వ్యంగ్యంగా మాట్లాడొద్దని నేను కోరుతూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మరి ఈ విషయం అందరికీ తెలియజేయాలని అనుకున్నాను. హైందవ సోదరులు ఎవరైనా చూసినట్లయితే వారికి ఈ వీడియో చూసి తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగే క్రైస్తవ సహోదర సహోదరులను కూడా ఇంతవరకు ఈ వీడియోని చూసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.